నేను 5 ఎకరాల మొక్కజొన్న వేసిన, ఇంతవరకు చేతికి రాలేదు. ఇంతవరకు అంతా అకాల వర్షాలతో నిండబడిపోయింది మొత్తం. ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టిన, నాకు చేతికి వచ్చే పంట టైంలో తీరిన టైంలో ఏం చేతికి రాకుండా మొత్తం నష్టమైన అంత అప్పులు చేసి పెట్టుబడి అంతా లేని పెట్టుబడి మందు బస్తాలు అవి ఇవి వేసి ఆపడి టైంకు మానవాడి రావైంది. 3 ఎకరాల మొక్కవన్న సాగు చేస్తున్నాను. పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షం వల్ల పోగులిపోయింది. 50,000 అప్పు తెచ్చి పెట్టాను పెట్టుబడి కింద అని. గవర్నమెంట్ ఎట్లా అయినా దీన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రైతుల కష్టం ఏంది అర్థం చేసుకుంటలేరు. ఈ బీట్లు లేవు, ఏమి లేవు, ఏం కష్టం మాది రైతులది. ఇంత ఇబ్బంది పావుడు ఏంది. ఈ మడుగుల నుంచి ఎదివారే మబ్బులు వచ్చినామంటే ఇంకా ఒడతలేదు. ఎత్తిపోసడు ఓ బీట్లు లేవు చెప్పడం జోకులు లేదు. ఈ రైతుకు ఇంత ఇబ్బంది, మబ్బులు తుంది ఆనొచ్చింది అచ్చిగా ఇట్లా ఇబ్బంది పడబడుతుంది. ఆ పాపం అన్నోళ్ళు లేరాయి మామూలుగా. ఇగో ఇబ్బంది అయింది, అన్ని మడుగులు అయినాయి, నీళ్ళు అయినాయి, అవన్నీ నాన్నయి బొల్ల బొల్ల పోసిందా లేదు ఇంటల నుంచి తట్టు నెత్తుకునే వరకే వచ్చింది. ఆయన బాగా ఇబ్బంది అవుతుంది సారు, మరి ఎట్లా మేము బతుకుడు ఎట్లా, మాకు బాగా ఇబ్బంది ఉంది. అటు కొయ్యని వాళ్ళై ఇటు కోసి ఐకేపీ సెంటర్ కు తరలించిన వాళ్ళై ఈ రోజు తడిసి ముద్దై నీళ్ల లోపల ఏ విధంగా ఈ నీళ్లను మళ్లించాలో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇలాంటి వర్షా నీళ్లకు దిక్కుతోయలేని పరిస్థితి ఉన్నందున చాలా ఇబ్బంది పడుతున్నాం. కోసి ధాన్యం ఆరబోసుకునే రైతు పరిస్థితి ఇది. కొయ్యక రాలిపోయి అవి మళ్ళీ హార్వెస్టర్లు నడకపోవడం ఇబ్బందికరంగా మారింది. కోసిన వడ్లు వరి పంట అడ్లు మొత్తం నీళ్ళల్లో అయిపోయినాయి. అవి ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. దాని విధంగా అందరు రైతులందరూ వచ్చి కాల్వలు చేసుకున్నాడు, విజేసుడు ఆరబోత్తమైన జాగాలు లేవు. ఆ కొయ్యని పంట ఏదైతే ఉందో వడ్లు రాలడం కానీ, ఈ కోసిన పంట ఏదైతే ఉందో ఇక్కడ తడవడం ద్వారా మొలకలు రావడం, ఆరబోయడానికి కూడా ఛాన్స్ లేకుండా ఎడతెరపని వర్షం అకాలంగా కురవడం ద్వారా నేల మీద ఆరబోయడానికి కూడా అసలు ఎలాంటి ఛాన్స్ లేకుండా పోతుంది. సో ఇట్లాంటి రైతులకి ఇట్లాంటి పరిస్థితి వచ్చిన ఈ పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఎంతైనా ఉంది.